अंदर की नमस्कार कार्यक्रम प्रारंभे मुझे गुरुगार पत्रिकारी मन धन्यवाद इंचेत ज्ञानमंत आये द्वारा मन को इन मनमेम चुनामेंटे पत्रिकारी द्वारा पड़े एंत ज्ञान गुरी मन अवगाहन चुस्कने प्रयत्न चुनाव कारणमेंटे पत्रिकार नाग विषया एपड़ू तपद चवर कदे एवडकना दारी मूड वा ईद जन्मलना सर यह नागटे तप यमी लाभ ले अंके वीटारे आध्यात्मिक त्रिरत्नालु अटार साधन स्वाध्याय सांगत्य दाखिल इंको रत्न कल सेवा अंजी पत्रिकार मन की ऐडर इवी नित्यम वीट का मन दृष्टि अभी चू उ तपदी एदो योक जन्म चेस्ते बैठा का आंजनेय स्वामी स्थाई की वेलना इंका पूर्णत्व पंदला आंजनेय स्वामी माला रामुड़ द्वारा आ ज्ञाना पंदा रामुड़ वशिष्ठ द्वारा आ ज्ञाना पंदा अलागे पत्रिकार द्वारा मनमंत पुतना उठर कलागुण प्रति युग में इलां महानुभावुलु आ पैन वस्तार चुप्तर कदा पत्रिकार कास्मिक गवर्नमेंट एदे सृष्टि नड़पस्तू उ विश्वा आ प्रभुत् कास्मिक गवर्नमेंट अटार वाले निर्णय प्रकार इकड़ी जो उठाई प्रस्तुत परस्थित अज्ञा में उनवल अज्ञा में मूल अज्ञामा एंत अज्ञा में उतो कोस्तो का जंतु तिंतु कहींसम कोई ज्ञान अभी जीवले अवे प्राणुले अवे भगवंत भागाले आयन सृष्टि अभी कोई अभवा पंद्रम कोसम आ रकम जन्मल अवगाहनेमी ले अभी मन सोदर मन सोदर अनेमी अवगाहन ले मन प्रेम का व्यवहार स्नेह तो मेलगा वाट अला हिंसकूद अने वाले अवगाहन लेपू तम गुरी तम आनंदमो तन गोड़व यन्नी बागा प्रारंभ जन्मलंडी चेप्पुकुंटाम कदा मनं बागा प्रारंभ जन्मल्लो ई हिंस एक्कुवगा उंटुंदि जन्मलु गडिचే కొద్దీ वाळ्ळलो तेलियकुंडाने अंतर्मदनं जरिगि अलागे यन्नी चेयडं वल्ल एन्नो कष्टालु पालै एंटि कष्टालु अंटू मळ्ळा इंकोक अंतर्मदनं मोदलै मेल्लि मेल्लिगा वाले वाल अर्धम काक एवरो गुर आश्रिस्तार आ गुर द्वारा वाल चला विषया इपड़ मन पत्रिकार द्वारा मन तक एनी चुप्त मन की पत्रिकार मन की तेयन एनो सत्या सत्यम अंटे तिरुगु लेनिदि एल्लप्पुडु उंडेदि शाश्वतमैनदि मार्पु लेनिदि मार्पु चेंदनिदि अदे सत्यम इंका दानि एवडु क्वेश्चन चेयडानिकि लेदु वाडिकि अर्थमैन अर्थं काकपोयदु इप्पुडु काते 100 जन्मलु एत्तिन तर्वातैना करेक्ट अंटाडु अय्ये ఎంత స్పష్టంగా చెప్పారు నువ్వు దేహం కాదు నువ్వు ఆత్మ అన్న విషయం మరి
కొద్దిపాటి జ్ఞాన పరిధి ఉన్నవాడు ఆ కాస్త అవగాహన ఉన్నవాడు ఆయన చెప్పింది సత్యము అని తెలుసుకున్నాడు ఆయన అనుసరిస్తున్నాడు అర్థం కాని వాడు ఆ ఆయన ఏం చెప్తాడు మనం దేహం కాదంట ఏ కనపడట్లేదా ఏదేదో చెప్తున్నాడు అంటూ దూరం అవుతారు అది వేరే ఈ జన్మలో అంతే ఇంకా అందుకే మీరు చూడండి మరి ఆయన ఇంతలా తిరుగుతున్నా గత 30 ఏళ్ళ నుంచి ఆంధ్రాలో తిరుగుతూ ఉంటే ఆంధ్ర జనాభా ఆంధ్ర తెలంగాణ కలిపితే మరి ఎన్ని కోట్ల జనాభా ఉన్నారు ఇన్ని కోట్ల జనాభాలో ఎంతమంది దీంట్లో అర్థం చేసుకుని రాగలిగారు అంటే అంత మటుకే ఉన్నారు అది అర్థం చేసుకునే స్థాయిలో మిగతా వాళ్ళు ఇంకా చాలా జన్మలు పడుతుంది ఆయన వచ్చింది వేల కోసమే కానీ అందరి కోసం రాల ఓ సందర్భంగా అన్నారు 2012లో నా లెక్క ప్రకారం ధ్యాన జగత్ అయిపోయింది అన్నారు ఎక్కడైందని మనకే సందేహం వచ్చింది ఆయన చెప్పేది ఎవరికి అర్థం కాదు అప్పుడు చెప్పారన్నమాట ఏమన్నారంటే ఇప్పుడు నా ప్రయత్నం ద్వారా ఎవరు ఇందులోకి రావాలో వాళ్ళంతా వచ్చేశారు దీంట్లోకి ఎవళ్ళ కోసమైతే నేను భూమి మీదకి వచ్చానో వాళ్ళంతా వచ్చేశారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళంతా అందుకే ధ్యాన జగత్ అయిపోయింది అన్నాడు ఆయన టార్గెట్ అయిపోయింది ఇంకా ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు చేస్తున్నారు కదా అందరూ అని చేత ఏంటంటే ఇప్పుడు భూమి మీద ఉన్న మానవుల్లో ప్రారంభ జన్మల్లో ఉన్న ఆత్మలు ఎక్కువ ఉన్నాయి అంచేతే ప్రపంచం ఇలాంటి పరిస్థితిలో దుర్భరమైన స్థితిలో పూర్తి అజ్ఞానం అందుకే ఇంత హింస స్వార్థం అవినీతి మరి ఎన్ని రకాల అరాచకాలు అకృత్యాలు అంతా సాటి వారన్న అవగాహనే లేదు ఎవడలా పోతే నాకేటి నేను బాగుండాలి ఇలాగా మనం పరిస్థితులు చూస్తున్నాం ఇప్పుడు ప్రపంచంలో మరి ఎందుకు ఇలాంటివి ఉన్నాయంటే భూమి మీదకి పంపబడిన ఆత్మల్లో ఎక్కువ శాతం అజ్ఞానంలో ఉన్న ఆత్మలే వచ్చినాయి ప్రారంభ జన్మల్లో ఉన్న ఆత్మలు వచ్చినాయి చాలా కొద్ది ఆత్మలే మరి 300, 350, 400 జన్మలు దాటి ఉన్న ఆత్మలు చాలా కొద్దిగానే ఉన్నాయి అలాంటి ఆత్మల్నే పత్రికారు ఏర్కొన్నారు ఏర్కొంటున్నారు కూడా వాళ్ళే ఆయనకు ఆకర్షితులవుతున్నారు చెప్తారు కదా పత్రికారు ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరతాయని వాళ్ళ ద్వారా భవిష్యత్తులో ఈ ప్రపంచంలో మార్పు తీసుకురావడానికి ఇవాళ వీళ్ళంతా ఉంటే ఉండొచ్చు వీళ్ళల్లో ఓ 10 ఏళ్లకో వెళ్ళిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఒక 20 ఏళ్ళకి భూమిని ఖాళీ చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు 30 ఏళ్ళకి ఖాళీ చేసేవాళ్ళు ఉన్నారు 40 ఏళ్ళకి ఖాళీ చేసేవాళ్ళు ఉన్నారు వీళ్ళు ఖాళీ చేస్తారు మరి పైనుంచి రారేటి ఆ కాస్మిక్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు భూమి మీద మార్పు రావాలి అంటే వీళ్ళందరినీ మార్చేయరు వీళ్ళందరూ మారరు ఎలా మారిపోతారు కృష్ణుడు వచ్చినా మారలేదు బుద్ధుడు వచ్చినా మారలేదు జీసస్ వచ్చినా మారలేదు మహమ్మద్ వచ్చినా మారలా ఎలా మారిపోతారు
ఏమైనా ఇక్కడ సత్యయుగం స్థాపించాలని వాళ్ళు నిర్ణయం చేస్తే అది మెల్లిగా ప్రాసెస్లో జరుగుతుంది. మన లెక్క ప్రకారం అయితే మెల్లిగా అని అనిపిస్తుంది, కానీ వాళ్ళ లెక్కలో అయితే ఫాస్టే. ఎంచేతంటే ఇక్కడ సంవత్సరము అక్కడ ఒక రోజుతో సమానం. వాళ్ళు 10 రోజుల్లో మార్పు తీసుకురావాలనుకుంటే ఇక్కడ 10 ఏళ్ళు పడుతుంది. పత్రి గారు అన్నాడు 2012లో మార్పు వస్తుందని, కానీ 2020లో వచ్చింది. అంటే 8 ఏళ్ళు లేట్ అయ్యింది అని మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళ లెక్క 1 వారం రోజులు లేట్ అయింది అంతే. పెద్ద ఎక్కువేమి లేట్ కాల. ఈ కరోనా అన్నది పత్రి గారి లెక్క ప్రకారం ఇక్కడ చూస్తే అన్ని సంవత్సరాలు, కానీ పైకి వెళ్ళి చూస్తే అది పెద్ద లెక్కేమీ కాదు. అంచేత మెల్లిమెల్లిగా తీసుకొస్తారు వాళ్ళు మార్పు ఈ సృష్టిలో. ఏమవుతుందంటే ఈ భూమి మీద ఎంతమంది ఖాళీ అవుతూ ఉంటారో అంతమంది పైనుంచి వస్తూ ఉంటారు. మరణాలు ఎన్ని ఉంటాయో జననాలు కూడా అన్నే ఉంటాయి. ఈ మరణించిన వాళ్ళు ఇటువంటి వాళ్ళందరినీ దీనికి సంబంధించిన లోకాలు కాబట్టి పంపిస్తారు. జన్మించే వాళ్ళు ఏం చేస్తారంటే బాగా వృద్ధాత్మలన్నింటినీ పంపుతూ ఉంటారు. జ్ఞానస్థితిలో ఉన్న ఆత్మలన్నింటినీ పంపుతూ ఉంటారు. సత్యం తెలిసిన ఆత్మలన్నింటినీ పంపుతూ ఉంటారు వాళ్ళు. ఎప్పుడైతే వీళ్ళు పోతూ ఉంటారో ఈ హింస చేసేవాళ్ళు, ఈ మాంసభక్షణ చేసేవాళ్ళు వీళ్ళు పోతూ ఉంటారో మళ్ళా వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ ఏమి ఎక్కవు, ఏమి నచ్చవు. ఆ తల్లిదండ్రులు ప్రోత్సహించినా వాళ్ళు ఒప్పుకోరు. నా ప్రాణం పోయినా ఒప్పుకుంటాను, కానీ నేను ఆటి జోలికి వెళ్ళంటారు. అలాంటి వాళ్ళంతా ఇప్పుడు దూతున్నారు. అందుకే పత్రి గారు అంటారు యూత్లో ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు 2012 నుంచే కాదు, అంతకుముందు నుంచి కూడా 2000 సంవత్సరాల నుంచి కూడా జన్మలు తీసుకునేటువంటి వాళ్ళల్లో ఎక్కువ శాతం ఈ జ్ఞాన సంబంధమైన వాళ్ళే ఎక్కువ ఉంటారు. అంచేత ఇప్పుడున్న పెద్దవాళ్ళకంటే కూడా యూత్లో ఎక్కువ మంది దీనికి ఆకర్షితులే ఈ వైపు మళ్ళుతూ ఉంటారు వాళ్ళు. మరి మనం చూస్తున్నాం అంత చిన్న వయసులో ఈ జ్ఞానంలోకి రావడం ఏంటి అనే సందేహం ముసలోళ్ళకి కలుగుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు లక్షల మీద కాదు, కోట్ల మీద ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. వీళ్ళందరినీ బయటకు తీసుకురావాలి, దానికోసమే ప్రయత్నం చేస్తున్నారు. మరి అది బత్తిరి గారి వల్ల ఒక్కళ్ళ వల్ల అవ్వదు. ఈ కార్యక్రమంలో అందరి యొక్క కృషి అవసరం, అందరి పాత్ర ఉండాలి. అంచేత ఆ సృష్టి కొంతమందిని పంపించింది ఎప్పుడో. ఆ కాశ్మీర్ గవర్నమెంట్ మనలాంటి వాళ్ళందరినీ మనమంతా అలా వచ్చాం, నిర్ణయించుకుని వచ్చాం. వచ్చి ఏం చేశామంటే అందరిలోనూ కలిసిపోయి ఉన్నాం మనం. మన పనులు మనం చేసుకుంటూ ఆ వాతావరణంలో జీవిస్తున్నాం. మరి పత్రి గారు ఫస్ట్ చేసిన పని ఏంటంటే ఇలా తిరుగుతూ ధ్యానాన్ని ప్రచారం అంటూ తిరుగుతూ
ఈ పని కోసం వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అని చూసుకునేవాడు. ఆ వచ్చిన 1000 మందిలో ఒక్కడే ఉంటాడు. ఆయన ఆ ఊరు ఆ 1000 మందితో క్లాసు ఎందుకు పెట్టాడంటే ఆడొక్కడి కోసమే. ఆయన ఇందులోకి లాక్కు రావాలి, అది ఆయన ఉద్దేశం. అలా 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు తిరిగి 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 తన వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చాడు. ఎవరైతే అక్కడ నిర్ణయించుకుని ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సృష్టి ఆ కాస్మిక్ గవర్నమెంట్ యొక్క నిర్ణయం ప్రకారం కృషి చేసే వాళ్ళందరినీ బయటికి లాగాడు ఆయన. ఆ అలాంటి కోవకు చెందిన వాళ్ళమే మనమంతా. ఎందుకంటే సార్ చాలాసార్లు అన్నారు, ఒక్కసారి కాదు చాలాసార్లు అన్నారు నా విషయంలో, అసలు ఇన్నాళ్ళు ఎక్కడ పోయేవయ్యా నువ్వు, నేను ఎంతసేపు విజయవాడ నుంచి వైజాగ్ దాకా, విజయవాడ లేకపోతే వైజాగ్లో దిగేవాడిని, ఈ 2 జిల్లాల్లో ఎవరు ఉండేవారు కాదు. ఉన్నారన్న సంగతి నాకు తెలుసు, కానీ ఎవరు దొరకట్లా. అలా నీ భీమవరమే నేను 3-4 సార్లు వచ్చాను, నువ్వు నాకు దొరకలా. ఉన్నాడు ఉన్నాడు అన్న తెలుసు నాకు, మొత్తమే దొరకవయ్యా అన్నా. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఆయన పని ఏంటంటే ధ్యానం అందరికీ చెప్పడమేం కాదు. ఈ మాంసం తినేవాళ్ళు వీళ్ళు చెప్పినా ఎండరో చావరు. ఒకసారి నేను పత్రి గారు కూడా కారులో వెళ్తున్నాను ఏదో క్లాస్కి, భీమవరం దగ్గర కృత్తివెన్న అనే గ్రామం ఉంది, ఇంచుమించు భీమవరం నుంచి కిందకి వెళ్ళే గ్రామాలన్నీ కూడా ఏమి ఉండవు, చేపల చెరువులు రొయ్యల చెరువులు, శుభ్రంగా వ్యాపారం చేసేవాళ్ళు అవి తినేవాళ్ళు అయ్యే కనిపిస్తాయి, ఇంకేం ఉండవు. సముద్రం వారు పొడుగుతా చూస్తే ఆంధ్ర అంటే కోస్టల్ ఏరియా, అన్ని జిల్లాలు కూడా 9 జిల్లాలు కోస్టల్ ఏరియా, సముద్రం వారే ఉండే ఓ 30-40 కిలోమీటర్లు సముద్రం నుంచి అంతా ఈ చేపల చెరువులు రొయ్యల చెరువులు, ఇంక ఈ గోల తప్ప ఏముండదు. వెళ్తున్నాం, అదే సముద్రం వారే ఉండే గ్రామమే అది పల్లెటూరు. ఎవడో పెట్టాడు క్లాసు దానికి వెళ్తున్నారు, ఎవడో దొరుకుతాడు మనకి అక్కడ సార్కి. వెళ్తూ ఊరికే దారిలో అడిగాను, ఇంచుమించు వెళ్తే దారి పొడుగుతా చాలా ఊళ్ళు కనిపించినాయి, చాలామంది కనిపిస్తున్నారు. ఏమండి వీళ్ళందరికీ మనం ఎప్పుడు ధ్యానం చెప్తామండి అన్న, ఇన్ని వేల మంది కనిపిస్తున్నారు దారి పొడుగుతా, వీళ్ళందరికీ ఎప్పుడు చెప్తాం. ఒకటే మాట అన్నారు, వాళ్ళు ఇప్పుడప్పుడే ఏం రావట్లేవయ్యా, వాళ్ళ కోసం కాదు మనం తిరిగేది అని చెప్పన్నారు. అప్పుడు అర్థమైంది ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ అని చేత గుర్తుపెట్టుకోండి. సార్ అంటూ ఉంటారు ఇంకొక 10 ఏళ్ళలో ఈ మార్పు వస్తుంది, ఒక 20 ఏళ్ళలో ఈ మార్పు వస్తుంది, ఓ 30 ఏళ్ళలో ఓ మార్పు వస్తుంది అంటూ నేను 2095 దాకా భూమి మీద ఉంటానన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ఆయన పని పూర్తి చేయాలి అంటే ఆయన అనుకున్న లక్ష్యం అప్పటిదాకా ఉండవలసిందే. అక్కడ తీసుకున్న నిర్ణయం, కాస్మిక్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం అమలు పూర్తి కావాలి అంటే 95 దాకా
ఈయన భూమి మీద ఉండాల్సిందే. అంటే ఇక్కడ భూమి మీద ఇప్పుడు ఉన్న వాళ్ళందరినీ మాంసం మాన్పించేయడం నా లెక్క అవుతాయి. అందరినీ జ్ఞానంలోకి తీసుకొచ్చేయడం, అందరినీ జ్ఞానం చేసేయడం అది అవ్వదు. వీళ్ళు ఎక్కడవుతారు? ప్రారంభ జన్మల్లో ఉన్నారు. 300-350 జన్మలు దాటితేనే కదా ఇంత జాగ్రత్తగా వింటున్నారు. ఇప్పుడు ఈ క్లాసులో విన్నవాళ్ళంతా ఆ స్థాయిలో ఉన్నవాళ్ళే, మిగతా వాళ్ళు ఆ స్థాయిలో లేరు. అది అని చేత ఏమిటి అంటే, కాస్త మీరు చూసుకోండి, 5 ఏళ్లలో భూమి నుంచి నిష్క్రమించేవాళ్ళు ఎంతమంది ఉంటారో ఒక్కసారి ఊహించుకోండి. గవర్నమెంట్ లెక్క ప్రకారం ఆ ముసలోళ్ళు అవుతాయి, ఇంకోళ్ళు అవుతాయి, ఇంకోళ్ళు అవుతే ఖాళీ చేసేస్తారు. ఎంతమంది ఖాళీ చేస్తారో అంతమంది పయనించి వస్తారు. ఈ ఇంతమంది మాంసాహారులు ఖాళీ చేసిపోతారు. ఆ పయనించి వచ్చేవాళ్ళు ఎక్కువ శాతం మంది ఆ శాఖారులు వస్తారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. మరి మాంసాహారుల శాతం తగ్గుతుంది, శాఖాహారుల శాతం పెరుగుతుంది. ఒక 5 ఏళ్లలో ఒక్కసారి 100% రాదు. అదే ఒక 10 ఏళ్ళు అయిందనుకోండి, ఇంకెంతమంది వెళ్ళిపోతారు, ఇంకెంతమంది వస్తారు, ఆ శాతం ఇంకా మారిపోతుంది. అదే ఒక 20 ఏళ్ళు అయిందనుకోండి, ఒక తరం వెళ్ళిపోతారు. 20 ఏళ్ళకు ఒక్కో తరం మారుతూ ఉంటుంది. ఏ ముసలోళ్ళు అవుతే విమర్శిస్తారు, చేస్తారు, వాళ్ళు ఎవడో ఉండడు. ఖాళీ చేసేస్తారు అంటే మాంసాహారులు పోయినట్టేగా. పైనుంచి వచ్చే వాళ్ళలో శాఖాహారులు వస్తారు అంటే శాఖాలు పెరుగుతున్నట్టేగా. మనమేమనుకుంటాం అంటే మనం చేసే ప్రయత్నం వల్ల అవన్నీ మార్పులు వచ్చినాయి అనుకుంటాం, ఎంతమంది మారిపోయారు అనుకుంటాం. ఏం కాదు, అక్కడ నిర్ణయించుకున్న ప్రకారమే, వాళ్ళు డిసైడ్ చేసిన ప్రకారమే ఇక్కడ మార్పు జరుగుతుంది. ఇక్కడ మనం ఎంత గింజుకున్నా లాభంలా. ఓ బుద్ధుడు గింజుకున్నాడు, ఓ కృష్ణుడు, ఓ మహమ్మదు, ఓ జీసస్, ఎంతగా ఓ గింజుకున్నారు. తిరిగి శంకరాచార్యులు ఏమైంది? ఏదో కొద్ది మార్పే తప్ప అంతకన్నా రాదు. పూర్తి మార్పు రావాలి అంటే పై నిర్ణయం జరగాలి. అది అందుకే పత్రి గారు సందర్భంలో అన్నారు, మీరేమనుకుంటారంటే మేము ఏదో చేసేసాము, ఎంతో మార్చేసాము అని అనుకుంటూ ఉంటారు. మీకు తెలియకుండా 10 రెట్లు భూమి మీద మార్పు జరుగుతుంది. ఈ విషయం మీకు తెలియదు అన్నారు. మీకు తెలిసే జరిగేది 1% అవుతే, మీకు తెలియకుండా జరిగేది 10% అని చెప్పి చెప్పారు పత్రి గారు. నిజంగా నాకు ఆయన చెప్పే మాటలన్నీ అక్షర సత్య, చాలా ఆశ్చర్యం వేస్తుంది. అంతే కదా, మనకి తెలియకుండా భూమి మీద జరుగుతున్నది. హింస మానేసేవాళ్ళు ఉన్నారు, జ్ఞానం కోసం ఆసక్తి చూపించేవాళ్ళు ఉన్నారు, ఇలాగా చాలామంది ఉన్నారు. కొన్ని కొన్ని ఊళ్ళు వెళ్ళినప్పుడు, దేశాలు వెళ్ళినప్పుడు, రాష్ట్రాలు వెళ్ళినప్పుడు, అరే వీళ్ళందరికీ మనం ఎక్కడ చెప్పాము, మరి వీళ్ళంతా ఎలా వచ్చారు అంటే అప్పుడు అర్థమయ్యేది పత్రి గారు ఎందుకు అన్నారో ఆ మాట. ఆయన అంచనాలన్నీ కరెక్ట్. మనం చేసేది కొంత, సృష్టి ఆ కాస్మిక్ గవర్నమెంట్ చేసేది ఎంతో, అది మనకు తెలియకుండా జరుగుతుంది.
అదే పత్రికారు అన్నారు. ఇంకో సందర్భంలో పత్రికారు ఒక విషయం అడిగాడు. ఏమన్నానంటే, ఏమండి మీరు ప్రపంచమంతా అయిపోవాలంటున్నారు, కానీ ఎంతసేపు ఆంధ్ర తెలంగాణ తిరుగుతున్నారు కానీ మిగతా రాష్ట్రాల మీద అంత తిరుగుతున్నట్లేదు, మిగతా దేశాలు అంత తిరుగుతున్నట్లేదు, ప్రపంచం ఎలా మారిపోతుందండి అని అడిగారు. అప్పుడు ఆయన అన్నారు, ఏమన్నారంటే, చూడనైనా ఎవడైనా సరే లోకానికి ఉపయోగపడే ఏదైనా ఒకటి కనపడితే దానివల్ల ఉపయోగం ఉంటే వాడెళ్ళి అన్ని చోట్ల అడ్వర్టైజ్మెంట్ చేసుకోడు. ఆ విషయం తెలిసి అందరూ వాడి దగ్గరికి వెళ్ళి ఆ టెక్నాలజీ సంపాదించుకోవడానికి చూస్తారు. వాడు అక్కడికి వెళ్ళక్కల, అది చాలా బాగుంది, ఇక్కడ మనం చేసే దానికంటే అది చాలా బాగుంది అని చూస్తున్నాం మనం. ఇప్పుడు మనం భారతదేశం నుంచి ఓ సింగపూర్ వెళ్తే ఇక్కడ ఉన్న టెక్నాలజీకి, సింగపూర్లో ఉన్న టెక్నాలజీకి నాలకపోతే కనీసం ఒక 20 ఏళ్ళు పడతారు. సింగపూర్ లాగా ఈ భారతదేశం మారాలి అంటే, అంత టెక్నాలజీ అంత అడ్వాన్స్డ్గా మార్పు చెందాలి అంటే ఇంకొక 20 ఏళ్ళు పడుతుంది. ఎంతో ఎదిగిపోయామనుకుంటున్నాం మనం. ఆ లోపల వాళ్ళు ఇంకా పెంచుకుంటారు. అప్పుడు మన వాళ్ళు పంపుతున్నారుగా, సింగపూర్ పంపుతున్నారు, అమెరికా పంపుతున్నారు, చైనా పంపుతున్నారు, జపాన్ పంపుతున్నారు. ఇంప్రూవ్మెంట్. ఎలాగంటే, నేను మలేషియా వెళ్ళాను 5-6 ఏళ్ళ క్రితం. ఇప్పుడు మలేషియా వెళ్ళినప్పుడు కారు మీద ఎక్కువ ప్రయాణం. అక్కడ కూడా ఈ ఫాస్ట్ ట్యాగ్లు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎలాగైతే ఉన్నాయో అలాగ. ఇక్కడ ఏముండేదంటే డబ్బు కలెక్ట్ చేసేవాడు మనిషి ఉండి, అక్కడ అలా ఉండదు. ఊరికే ఆ కార్డు ఉంటుంది, దాన్ని అలా చూపిస్తాడు అంతే, వెంటనే ఓపెన్ అయిపోతుంది. 5-10 సెకండ్లో వాడు దాన్ని క్రాస్ చేసేస్తాడు. అరే ఇండియాలో లేదు, ఇలా ఉంటే ఎంత బాగుండు అని చెప్పి అనుకున్నా. 5-10 ఏళ్ళు అయింది అలా అనుకుని. ఇప్పుడు వచ్చింది ఆ టెక్నాలజీ ఫాస్ట్ ట్రాక్ అని. ఇంకా పూర్తిగా రాలా, జనానికి అలవాటు పడలా. ఈ ఫాస్ట్ ట్రాక్లో కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంది. అలా రైల్వే టికెట్లు, బస్ టికెట్లు ఎక్కడక్కడ కౌంటర్లో ఎవడో ఉండదు, అంత అడ్వాన్స్డ్. మరి ఆ బస్సులు ఆ ట్రైన్స్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఆ టెక్నాలజీకి ఆ డెవలప్మెంట్కి. ఇంకా ఎప్పటికొస్తుందో ఏంటో అనుకుంటా. మనకు 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు ఇండియాలో, ఇప్పుడు 300-400 కిలోమీటర్లు స్పీడ్లో ట్రైన్లు ఉన్నాయి, 500, 1000 కూడా. 400 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది ట్రైను అంటే, ఇక్కడ విజయవాడలో ఎక్కితే 1-30 గంటలు చెన్నై వెళ్ళిపోతాడు. విజయవాడలో ఎక్కితే ఢిల్లీ 2-3 గంటలు వెళ్ళిపోతాడు. ఇప్పుడు 2 రోజులు పడుతుంది. అంటే ఎంత డెవలప్మెంట్ ఉంది అది. ఆ స్థితి ఇక్కడికి రావాలి అంటే పడుతుంది టైం. మరి ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు, ఆ ఊళ్ళు వెళ్ళి ఆ దేశాలు వెళ్ళి వాళ్ళని అడిగి వాళ్ళకి దానికి ఇవ్వాల్సిందంతా ఇచ్చి అవన్నీ తెచ్చుకుంటున్నారు. ఎక్కడెక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు.
వాళ్ళేమీ వచ్చి మేము ఇస్తాము ఇంత ఇవ్వండి మాకు ఇవ్వండి అని ఏమనరు, వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళు అదే చెప్పారు పత్రి గారు. ఈ ధ్యానాన్ని మనం ఆంధ్ర తెలంగాణలో మనం ఇంప్రూవ్ చేస్తే, దీని గొప్పతనం తెలుసుకుంటే, ఈ శాకాహారం యొక్క గొప్పతనం, ధ్యానం యొక్క గొప్పతనం, దీంట్లో వచ్చే మార్పులు ఇవన్నీ ఇక్కడ అందరికీ బహిర్గతమైనప్పుడు ఇది ఆటోమేటిక్గా ప్రపంచవ్యాప్తంగా ఇంచేతంటే అందరూ అశాంతితో ఉన్నారు, అంతా దుఃఖంతో ఉన్నారు, అంతా భయం భయంగా జీవిస్తున్నారు, అంతా హింసతో ఉన్నారు, ఎవరికి నచ్చట్లా, ప్రపంచం ఎలా మారుతుంది అనే ఆలోచనలో ఉన్నారు. ఎప్పుడైతే ఆ మార్పు ఇక్కడ మనం చూపిస్తామో, మనమేమి అక్కడికి వెళ్ళాల్సిన వల్ల వాళ్లే మనల్ని బతిమాలతో తీసుకెళ్తారు అది ఆయన చెప్పింది. అప్పుడు అర్థమైంది నాకు, అబ్బా ధ్యాన జగత్ అవ్వాలంటే జగత్ అంతా తిరగక్కర్లేదు, ఒక్క చోట దాని గొప్పతనాన్ని మనం చూపించగలిగినప్పుడు ప్రపంచమే ఇక్కడికి వస్తుంది. అది మళ్ళా ఇంకో సందర్భంలో అడిగాను పత్రిక ఆయనతో డిస్కస్ అయ్యేటప్పుడు, అన్నీ ఒకసారి గుర్తురావు కానీ ఇలా సందర్భాన్ని బట్టి గుర్తొస్తూ ఉంటాయి. ఆయనతో జరిపిన ఈ డిస్కషన్స్ ఏమో నాకు ఇంత కష్టపడుతున్నావు కానీ అనుకున్నది చేయగలమా లేదా అనే డౌట్గా ఉందండి అంటే, అప్పుడు అన్నారన్నమాట, ఏమన్నారంటే, నువ్వు ఒక్కసారి రమణ మహర్షిని ఒక్కసారి చూసుకో, ఆయన ఎక్కడికి వెళ్ళడు, మాట్లాడు, ఉన్న చోట కూర్చుంటాడు, ఏ టెక్నాలజీని ఉపయోగించడు, ఏమీ చేయడు, మౌనంలోనే ఉంటాడు. అలా కూర్చున్న ఆయన కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల నుంచి ఎంతో మంది ఆయన దగ్గరికి వస్తున్నారు, వచ్చాడు. ఏమీ చేయకుండానే అంతమంది అక్కడికి వస్తూ ఉంటే మరి మనము మౌనంగా లేము, ఎన్నో విషయాలు బోధిస్తున్నాం, ఒక్క చోటే కూర్చుని లేము, ఎంతో తిరిగి బోధిస్తున్నాం. ఈ టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటున్నాం, ఫ్లైట్లు ఎక్కుతున్నాం, ఈ కంప్యూటర్స్ వాడుతున్నాం, ఈ టీవీ ఛానల్స్ ఉపయోగించుకుంటున్నాం, ఇన్ని పనులు చేస్తే మరి రమణ మహర్షి ఆ మాత్రం చేయగలిగింది. ఇవన్నీ ఉపయోగిస్తూ మనం ఎందుకు సాధించలేం అని పత్రిక అన్నారు. అలా ఆయన ఒక్కొక్కటి విషయం చెప్తూ ఉంటే అప్పుడు అర్థమయ్యేది, ఖచ్చితంగా ఆయన అన్న ప్రకారం ఆయన అనే ప్రతీది సాధించి తీరుతారు. ఆయన ఊరికే వచ్చిన మనిషి కాదు, ఆ కాస్మిక్ గవర్నమెంట్ ప్రపంచాన్ని నడిపే ఆ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం వచ్చాడు. మనమంతా కూడా అలా వచ్చిన వాళ్ళమే ఆయనతో పాటు పనిచేయడానికి, అందుకే మనకి ఇంకేమీ ఎక్కదు, ఆయన అనుసరించడమే. అది అంచేత ఈ జ్ఞానాన్ని ఇప్పుడు మనమంతా నేర్చుకోవడం వల్ల, జ్ఞానవంతులు అవడం వల్ల భవిష్యత్తులో మన ద్వారా కొన్ని వందల వేల మందికి ఆ జ్ఞానం అందవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఇది మన కోసం మనం చేయట్లా, ప్రపంచ మార్పు కోసం ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. మనమంతా కాబోయే మాస్టర్లమే, గ్రాండ్ మాస్టర్లమే. కొంచెం శ్రద్ధ పెట్టండి అంటా నేను.
ఊరికే కాదు గైడింగ్ మెడిటేషన్కి వెళ్ళే వాళ్ళు కాదు, మార్నింగ్ మన జూమ్ సెక్షన్లోకి వచ్చేవాళ్ళంతా, భీమవరం 3 రోజుల క్లాసులు లేకపోతే ఎక్కడ 3 రోజుల క్లాస్కి వచ్చేవాళ్ళంతా కూడా కాబోయే గొప్ప గొప్ప గ్రాండ్ మాస్టర్స్. మిమ్మల్ని ఇప్పటికెప్పుడు ఊహించుకుంటున్నారు. ఒక 5 ఏళ్ళకి చూడండి మిమ్మల్ని, మీరు చూసుకోండి ఎలా ఉంటారు, ఆశ్చర్యపోతారు మీరు చేసే పనులు చూస్తే. ఓ 10 ఏళ్ళు అయ్యేసరికి ఎంత అద్భుతంగా మారుతారో మీరంతా. బద్దకిస్తే ఏమీ లేదు. నేను ఏదో కానా పేనా సోనాకు వచ్చాను అనుకుంటే ఎవడేం చెప్పలేడు, వచ్చి కూడా జన్మను వేస్ట్ చేసుకున్నట్టు. నాకు అందుకే 4:30కి మనం అనౌన్స్ చేశాం క్లాసు, 4 గంటలకే వచ్చేస్తున్నారు చాలామంది, ఇంకా వరుస పెట్టి వచ్చేస్తున్నారు కదా. ఊళ్ళే ఒకరోజు రావడం అంటే కష్టపడి వస్తారు, ప్రతిరోజు రావడం అంటే కొంతమంది అంటూ ఉంటారు పొద్దున్న లేవలేకపోతున్నానండి కొంచెం కష్టమవుతుందండి అని చెప్పి. కానీ గుర్తుపెట్టుకోండి ఒకటే చెప్తున్నాను నేను, 4-5 రోజులు కష్టపడి అలవాటు చేసుకోండి. ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడానికి 4-5 రోజులు కష్టపడి అలవాటు చేసుకోండి. తర్వాత మీ లోపల ఉన్నటువంటి ఆత్మ ఆ టైంకి ఖచ్చితంగా లేపుతుంది. మీరు ఇక్కడ 4 గంటలకి అటెండ్ అవ్వాలని మీరు అనుకుంటే 3:30కి మీరు అలవాటు చేసుకోండి. 4 రోజులు 3:30కి అలారం కొట్టినట్టు కొడతారు మీకు, అలారం అక్కడ గడుపుతుంది అక్కడ. 4:30కి అనుకుంటే 4 గంటలకి కొడతారు మీరు, 5 గంటలకి అంటే 4:30కి. మీరు ఏది అలవాటు చేసుకుంటే అది మీకు ఇంకేం బద్ధకం ఉండదు, అప్పుడు అలవాటు అయిపోయింది. బయట వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుంది, ఎలా లేస్తున్నారు వీళ్ళు, ఎలా చేస్తున్నారు. లేచి ధ్యానం చేస్తే పత్రికే స్పష్టంగా చెప్పారు కదా, ధ్యాన స్థితిలో మీరు కూర్చుంటున్నారు. ఇప్పుడు వీడియోలు ఆన్ చేసుకుని మరీ కూర్చుంటున్నారు, 1 గంట ధ్యానము 3 గంటలు నిద్రతో సమానం అని చెప్పుకున్నాం. 2 గంటలు చేస్తున్నారు అంటే 5-6 గంటల మీరు నిద్రపోయినట్టే లెక్క. మీకు అలసట ఏముంటుంది పగలు, మీ పనులు ఏమీ ఇబ్బంది అవుతాయి, ఏమీ అవ్వవు, మీ టైం కూడా ఎంతో ఆదా అవుతుంది. చేత కష్టమైనా సరే మీరు ఒక్క 4-5 రోజులు అలవాటు చేసుకోండి. కంపల్సరిగా 2 అవర్స్ మెడిటేషన్ పార్టిసిపేట్ చేయండి. ఈ జ్ఞానాన్ని వింటూ ఉండండి, ఈ విషయాలు తెలుసుకుంటూ ఉండండి. ఎలా తయారవుతారో చూడండి మీరు. మీ వల్ల భవిష్యత్తులో 1,000,000 మందికి మార్పు వస్తుందో చూసుకోండి. అలాంటి మార్పు తీసుకురావడానికి వచ్చిన వాళ్ళమే మనమంతా, ఆషామాషికి వచ్చిన వాళ్ళం కాదు. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు, బద్దకించద్దు. తిండి కోసం, పడుకోవడం కోసం భూమి మీదకి రాల. మహమ్మద్ ప్రవక్త ఏమన్నాడంటే, ఈ ఆధ్యాత్మిక మార్గంలో వచ్చిన వాళ్ళకి వీళ్ళని 2 దొంగలు దోచుకుంటున్నారంట. మహమ్మద్ ప్రవక్త ముస్లిమ్స్ గురువు, మత గురువు, క్రిస్టియన్లకి జీసస్, హిందువులకి కృష్ణుడు, ముస్లింలకి మహమ్మద్ ప్రవక్త. మీ జ్ఞానాన్ని అపహరించే 2 దొంగలు అంట.
తిండి అన్నది పగల మీ జీవితాన్ని దొంగిలిస్తుందంట, నిద్ర అన్నది రాత్రి దొంగిలిస్తుందంట. తెల్లారితే చాలు తిండి పనులు మొదలెడతాం. ఈరోజు ఏది వండాలి, ఏది పెట్టాలి, చేయడము పెట్టడము తినడము, మళ్ళీ మధ్యాహ్నాన్ని మొదలెట్టేస్తారు అప్పుడే. వండడము పెట్టడము తినడము అయ్యేసరికి మధ్యాహ్నం టిఫిన్లు, అది అయ్యేసరికి మళ్ళీ రాత్రి, అవన్నీ అయ్యేసరికి మళ్ళా నిద్ర. ఈ రెండే దొంగిలిస్తున్నాయంట మీ ఎదుగుదలని, మీ జ్ఞానాన్ని. మీరు జ్ఞానవంతులు కాకుండా అంచేత కొంచెం ఉదయాన్నే బద్ధకం వదలండి. కొంచెం కష్టపడతాయి, మొదట్లో చాలా కష్టంగా ఉంటుందండి లేవడం అన్నది. చాలా కష్టం, ఎంత ఇష్టమో ఆ మంచం ఉంటే, మంచాన్ని వదలలేవు. ఏదో రకంగా దాన్ని వదలాలి. లేచి మీరు మొహం కడుక్కుని అన్నీ పూర్తి చేసి స్నానం చేయండి. ఇంకా మీకు ఏ ఆ రకమైనటువంటి వాసన ఉండదు, ఆ బద్ధకము ఇలాంటివి. ఫ్రెష్ అయిపోతారు, మామూలు మనుషులు అయిపోతారు. ఫస్ట్ మొహం కడుక్కోవాలి లేవగానే. ఏమవుతుంది, ఆ కణాలు ఇవన్నీ కూడా నిస్తేజితం అయిపోతాయి అతిరేసరి. వాటిని మళ్ళీ యాక్టివేట్ చేయాలి అంటే ప్రకృతి అనుగుణమైనటువంటి ఆ నీటిని ఇస్తే కనుక మళ్ళా చాలా హుషారు వస్తుంది. మొహమే ఎందుకు కడుక్కోవాలి అంటే, ఎవరైనా సరే మీరు ఇంటికి వస్తే గమ్ముని మొహం కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారు, మొహం కడుక్కురా అంటారు. దాని ఉద్దేశం మనమేమనుకుంటాం అంటే జిడ్డుగా ఉంది కాబట్టి జిడ్డు పోవడానికి అనుకుంటాం. జిడ్డు పోవడం కాదు, ఇంపార్టెంట్ జ్ఞానేంద్రియాలన్నీ తల భాగంలోనే ఉన్నాయి. కళ్ళు కానీ, చెవులు కానీ, ముక్కు కానీ, నోరు కానీ, అన్నీ ఈ తల భాగంలో ఉన్నాయి. ఈ ఈ భాగాన్ని నువ్వు యాక్టివేట్ చేస్తే శరీరం అంతా యాక్టివ్గానే ఉంటుంది. అందుకే ముందు మొహం కడుక్కోవాలి. బద్ధకం అనిపిస్తే చాలు, మొహం కడుక్కొస్తే చాలు. ఆ నీళ్ళని తో మనం మొహాన్ని వాష్ చేసుకుంటాం. పత్రికారు అందుకే ఏ క్లాస్కి వెళ్ళినా ముందు పైనుంచి ఒక్కసారి స్నానం చేస్తారు. మీకు పత్రికారు చాలాసార్లు చెప్పారు, ఇవన్నీ పత్రికారి దగ్గర నుంచి నేర్చుకున్నారు. ఇప్పుడేం లేదనుకోండి, పూర్వకాలం ఒక రకంగా చెప్తే మా చిన్నప్పుడు కూడా తక్కువే, అంతకుముందు నుంచి కూడా చూస్తే కనుక మడితో వంట చేసేవారు. మడితో వంట చేయడం అంటే స్నానం చేసి ఆ తడి బట్టతోటే వంట చేసేవారు. ఆ బట్ట తడి ఆరే లోపల వంట అయిపోవాలంట. అలా వంట చేస్తే అది మడితో వంట చేసినట్టు. అటువంటి మడితో వంట చేసినటువంటి ఆహారం చాలా శక్తివంతంగా ఉంటుందంట. అందుకే మేడం చెప్తారు, పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి,
పాకశుద్ధి అని చెప్పి చేసేవాడి దాన్ని బట్టి కూడా ఆహారం ఆధారపడి ఉంటుందని చెప్తారు. ఆ చేసేవాడు మడితో వంట చేస్తే అంత శుద్ధంగా అంత రుచిగా అంత ఎనర్జెటిక్గా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే మనం చేసే పనుల వల్ల మనకున్న గుణాల వల్ల చుట్టూ ఉండేటువంటి ఆరా చాలా బ్యాడ్ ఆరా వస్తుంది అన్నమాట. మనం తప్పులు పాపాలు స్వార్థం ఇవన్నీ ఉంటే అయ్యే ఆ ఆరా రూపంలో బయట వాళ్ళు కనిపిస్తాయి మూడో కన్ను ఉన్నవాడికి. అటువంటి ఆరా ఉన్నవాళ్ళు ఆ వంట చేస్తే ఏం ఉపయోగం లేదు. అందుకే అలాంటి పత్రికారికి ఆరా కనిపిస్తారు. అలాంటి ఆరాతో ఉన్న వాళ్ళని వంట చేస్తూ ఉంటే పక్క పొమ్మంటారు. అది ఎవరికి తెలీదు, అబ్బాయి మేము శాకారులు అండి లేకపోతే మేము ఇదండి మమ్మల్ని ఎందుకు పొమ్మంటున్నారు ఇలాగ అనుకుంటారు. వాళ్ళకేం తెలుసు, ఆయనకి తెలుసు, అది చెప్పడం తానే చేసుకుంటాడు. ఎక్కడవుతే చేసేవాళ్లలో ఆరాది బాగుంటుందో అప్పుడేమో అనరా. ఇప్పుడు అందరికీ మరి అలాంటి ఆరా ఉంటుందా అంటే ఉండదు. కానీ ఒంటి మీద తడిబట్ట ఉంటే కనుక ఆ ఆరా అంతా అణిగిపోయి ఉంటుందంట. ఎవరికైనా సరే ఎప్పుడైతే ఆరా అంతా అణిగిపోయి ఉంటుందో అప్పుడు వంట చేస్తే అదేమీ చెడ్డ కలిగించదు. దాన్నే మడి అంటారు పూర్వం. దాని అంతరార్థం ఏంటంటే మడితో వంట చేయాలి అంటే అటువంటి చెడ్డ ఆరా యొక్క ప్రభావం వంట మీద పడకుండా ఉండడం కోసం మడితో చేయమంటారు. మడి అంటే తడిబట్ట. ఆ తడి ఆరే లోపల వంట అయిపోవాలంటారు. అది ఇది పత్రికారు ఓ సందర్భంగా చెప్పడం జరిగింది. అంచేత కనీసం మీరు వంట చేసే ముందైనా స్నానం చేసి చేయండి. మీరు తడిబట్ట వేసుకోక్కర్లేదు, శుభ్రమైన బట్టలు వేసుకోండి, స్నానం చేయండి. మా మేడం రోజుకి రెండు మూడు సార్లు అయినా చేసేస్తారు, చేయకుండా మటుకు ఉండదు. ఆ విషయంలో కొంచెం నేనే బతికిస్తా. ఆవిడే కూడా చేస్తుంది, ఏమో ఆవిడ చేస్తుంది కానీ నాకు బద్ధకం. ఈ మధ్య కొంచెం బద్ధకం తగ్గింది. ఈ ఈవినింగ్ క్లాసులు కానీ ఇంకో క్లాసులు ఉంటే స్నానం చేసే కూర్చుంటున్నా. ఆవిడకి ఆశ్చర్యం అవుతుంది, ఏంటి నీ స్నానాలు చేసేసి కూర్చుంటున్నాడు. అంచేత ఇవన్నీ కొన్ని ముఖ్యమైన పాయింట్లు. ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా జ్ఞానం సంపాదించుకోవాలన్నా సాధనలో మంచి ఫలితాలు రావాలన్నా ఇప్పుడు నాలుగే చెప్తున్నాం కానీ ఇంకా చాలా చిన్న 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 విషయాల్లో చాలా పాటించాలండి. ఇవన్నీ మనం వింటూ ఉండగా మనకు అర్థమవుతుంది. ఒక్కొక్కసారి ఒక్కో విషయం బయటపడుతుంది. అందుకే ఏదో క్లాస్ ఇనేషన్ అయిపోయింది అని చెప్పి అనుకుంటారు. కాదు కాదు, వినాలి. ఎన్నో కొత్త విషయాలు పత్రికారి దగ్గర కూడా మీరు చెప్పండి అంటే ఏం చెప్తారైనా ఆ సందర్భానికి ఏది రావాలో అది వస్తుంది. అనంతంగా ఉంది ఆయన లోపల. ఏమి రావాలో అది ఆ టైంకి వస్తుంది. మనం కనుక జాగ్రత్తగా ఆసక్తి చూపించి ఆయన దగ్గర కూర్చుంటే ఆయన ఏ డిస్టర్బెన్స్ లేకుండా చెప్పనిస్తే
ఎన్నో విషయాలు చెప్తారు, కొత్త కొత్త విషయాలు చెప్తారు, కొత్త కొత్త కోణాల్లో చెప్తారు. ఆయన మనం డిస్టర్బ్ చేస్తే చెప్పడైనా ఆపేస్తాడు, మనమే నష్టపోతాం. మీరు ఇప్పుడు ఇంత అవకాశం ఇచ్చి ఇంత ఆసక్తిగా మీరు వింటున్నారు కాబట్టి మరి నేను ఇన్ని విషయాలు లోపల ఉన్నాయి ఇప్పుడు బయటకు వచ్చినాయి. అంచేత నా దగ్గర ఉన్నాయి తీసుకోవచ్చు, అన్నీ ఉన్నాయి నేనేం చెప్పను, కానీ కొన్ని విషయాలు మన దగ్గర నేర్చుకోవాల్సిన అది. యాక్చువల్గా ఈరోజు నేను చెప్పాలనుకున్న సబ్జెక్ట్ ఒకటి, నేను ఇప్పుడు చెప్పిందంతా ఇంకోటి. నిన్న కూడా నేను ఓడి చెప్పాలనుకున్నాను, ఇంకోటి చెప్పాను. యాక్చువల్గా పత్రి గారు చెప్పినటువంటి విషయం, ఆత్మజ్ఞాని శరీరాన్ని పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళడు, ఆత్మను దర్శించడానికి శరీరంలోకి వెళ్తాడు. దాని మీద ఇంకో పాట చెప్పాలనుకున్నా, అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి. సినిమాలు ఏదో పాడతాండి, అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి అని బోల్తా కొట్టింది. ఇప్పుడు మనమేం బోల్తా పడలా, నిలబడ్డాం. అంచేత సరే ఇప్పుడే మనకే మించిపోయింది ఏమి లేదు, చెప్పుకోవాలనుకున్నది రేపు చెప్పుకుంటాం. ఇలా కొనసాగుతూనే ఉంటుంది. మరి ఈ కోవిడ్ అడావుడు ఎప్పటికి తగ్గుతుందో, మనం ఇలా సాంగత్యం చేయాలి కదా, తెలుసుకోవాలి కదా. చేత ప్రతి ఒక్కళ్ళు సాంగత్యం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవాళ చెప్పిన ఈ విషయాలన్నీ కూడా మీకు ఏ పుస్తకంలో దొరకవు. పుస్తకాలు ఉంటాయి కదండి అంటారు చాలామంది, ఏ పుస్తకంలో ఉంటాయి అన్నీ? స్వానుభవంలోంచి వచ్చినవన్నీ పుస్తకాలు ఎక్కడ ఉంటాయి? అన్నీ ఎక్కడ రాస్తాం? ప్రతి ఒక్కళ్ళు ఈ సాంగత్యం మానద్దు. ఖచ్చితంగా చెప్తున్నాను, పత్రి గారి పుస్తకాలు చెప్తున్నాను నేను, 7 పుస్తకాలు 750 రూపాయలు కంపల్సరిగా ప్రతి ఒక్కరి దగ్గర సెట్ ఉండాలి. నేను తినే చెప్పట్లా. నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఫోన్పే చేసి మీ అడ్రస్ పంపండి ఫోన్కి, నేను వెంటనే పంపిస్తాను. నా నెంబర్ మళ్ళా ఇంకొకసారి చెప్తున్నాను, వాళ్ళంటే ఇక్కడ 100 నూట పాతుకున్నారు. ఈ వీడియో బయటికి వెళ్తే 3000 4000 5000 మంది చూస్తున్నారు, అందుకోసం నేను చెప్పను. 944-03-09812 ఎవరి దగ్గర లేదో నా నెంబర్ రాసుకోండి. మీ నెంబర్లు నా దగ్గర ఉంటాయి, నా నెంబర్ మీ దగ్గర ఉండకపోవచ్చు. 944-03-09812 ఫోన్పే చేసి 750 రూపాయలు పోస్టల్ ఛార్జ్తో కలిపి ఖచ్చితంగా పంపిస్తాను. మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ కార్యక్రమం నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ.